ఆమె ఓ అందమైన యువతి కానీ ఆమె ఒక్కరు కాదు ఇద్దరు ఆమెకు రెండు కాళ్ళే కాదు రెండు జననేంద్రియాలు కూడా ఉన్నాయి చివరికి ఆమెకి పుట్టిన ఐదుగురు బిడ్డలు కూడా వేర్వేరు గర్భాశయాల నుంచి పుట్టినవారే ఇన్ని వింతలతో హిస్టరీలో మిస్టరీగా మిగిలిన ఆమె గురించి అబ్బరిపరిచే విషయాలు తెలుసుకోవాలనుందా అయితే ఈ స్టోరీ చూడాల్సిందే ఈ మహిళను చూడండి ఈమె పేరు లింకన్ కంట్రీకి చెందిన మైర్క్లే కార్బిన్ ఆమె నడుము నుంచి పై వరకు సాధారణ మహిళలాగే ఉంటుంది కానీ శరీరం లోపల మాత్రం అవయవాలు వేర్వేరుగా ఉంటాయి ఆమెకు నాలుగు కాళ్ళు రెండు జననేంద్రియాలు ఉన్నాయి ఏమిటి ఒక మహిళకు నాలుగు కాళ్ళు రెండు జననేంద్రియాలు ఏమిటి అని అనుకుంటున్నారా అది ఎలా సాధ్యమని ఆశ్చర్యపోతున్నారా మీరు వింటున్నది చూస్తున్నది అక్షరాల నిజం చివరికి ఆమెకు పుట్టిన ఐదుగురు బిడ్డలు కూడా ఆమెలోని వేరువేరు గర్భాశయాల నుంచి పుట్టినవారే వినడానికి వింతగా ఉన్న ఇది నిజం లింకన్ కంట్రీకి చెందిన మైర్క్లే కార్బిన్ పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో జన్మించింది అయితే మొహం నుంచి నడుం వరకు సాధారణంగానే ఉన్నా తనని చూసి డాక్టర్లు సైతం ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు ఇంతకీ విషయం ఏంటంటే కార్బిన్ నాలుగు కాళ్లతో జన్మించడమే దీంతో ఆమె ఒక్కరా ఇద్దరా అన్నది డాక్టర్లకు సైతం అంతు చిక్కని ఓ మిస్టరీలా మారింది నిజానికి సాధారణంగా ఇలాంటి జన్యులోపాలతో వింతగా పుట్టే మనుషులు బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అయితే లింకన్ కంట్రీకి చెందిన మైక్లే కార్బిన్ మాత్రం అరవై ఏళ్ళు జీవించింది పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో నాలుగు కాళ్లతో జన్మించిన కార్బిన్ను చూసి వైద్యులు ఆమె తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు రెండు జతల కాళ్లలో ఒక్కో జతలో ఒక కాలు పొడవుగా మరో కాలు పొట్టిగా ఉండడంతో ఆమెను వింతగా చూడడం మొదలు పెట్టారు ఆమెకు నాలుగు కాళ్లు ఉన్నా ఒక కాలు మాత్రమే పనిచేసేది మిగతా మూడు కాళ్లు చాలా బలహీనంగా ఉండేవి పెద్దగా ఉన్న కుడికాలు పక్కకి తిరిగి వంగి ఉండడం వల్ల ఆమె నడవలేకపోయేది కార్బిన్ తల నుంచి నడుము వరకు సాధారణంగా ఉండేది చేతులు కూడా సక్రమంగా పనిచేసేవి అయితే ఆమె రెండు శరీరాలు కలిసిన కవలలు అని వైద్యులు చెప్పారు అందుకే ఆమె రెండు జతుల కాళ్లు మధ్య రెండు జననేంద్రియాలు ఉన్నాయన్నారు ఈ వింత రూపంలో ఉన్న ఆమె గురించి పత్రికల ద్వారా తెలియడంతో అమెరికాలో ఆమె చిన్న వయసులోని సెలబ్రిటీగా మారిపోయింది ఇలా ఆ రోజుల్లో కార్బిన్ గురించి ప్రజలందరూ గొప్పగా వింతగా చెప్పుకోవడంతో ఓ సర్కస్ కంపెనీ కార్బిన్ ను తమ టీంలో చేర్చుకుంది దీంతో కార్బిన్ కు పేరుతో పాటు సంపాదన కూడా ఓ రేంజ్ లో పెరిగిపోయింది ఆ రోజులోనే ఆమె వారానికి సుమారు నాలుగు వందల యాభై డాలర్లు అంటే భారత కరెన్సీలో ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల ఐదు వరకు సంపాదించేది అలా కార్బిన్ పంతొమ్మిదేళ్ల వయసులోనే క్లింటన్ బిక్నెల్ అనే డాక్టర్ను పెళ్లి చేసుకుంది పెళ్లి తర్వాత ఆమె సర్కస్లో పనిచేయడం మానేసింది ఆమెకు ఓ రోజు కడుపులో ఎడమవైపు నొప్పి వచ్చింది ఆమెను పరీక్షించిన వైద్యులు గర్భవతి అని తెలిపారు ఆమెకు రెండు జననేంద్రియాలు ఉండడం వల్ల రెండు గర్భాశయాలు ఉన్నాయని తెలిపారు కార్బిన్ కు ఒక మగబిడ్డ నలుగురు ఆడపిల్లలు పుట్టారు అయితే వీరు ఒకే గర్భసంచి పుట్టిన బిడ్డలు కాదని ఇద్దరు ఒక్క గర్భాశయం నుంచి ఇంకొకరు మరో గర్భాశయం నుంచి పుట్టారని చెబుతుంటారు అయితే ఆమె మధ్యలో ఉన్న రెండు చిన్న కాళ్లకు కూడా కదలిక ఉండేదట కానీ అవి చాలా బలహీనంగా ఉండేవట ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే ఆమె ఒక్కో కాలికి మూడు వేళ్లు మాత్రమే ఉండేవి అందరిలా నడవలేకపోతున్నా అని బాధపడేదట కొన్నాళ్ళ తర్వాత అది తనకు దేవుడిచ్చిన వరమని రెండు శరీరాలు తనలో ఉన్నందుకు ఎంతో గర్వపడేదని ఆమె కుటుంబీకులు చెప్పేవారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో కార్బిన్ కుడికాలికి స్టెప్టోకోల్ ఇన్ఫెక్షన్ సోకింది అప్పట్లో ఆ వ్యాధికి చికిత్స అందుబాటులో లేదు దీంతో ఆ వ్యాధి సోకిన వారం రోజుల్లోనే కార్బిన్ మరణించింది ఆమె శవాన్ని పరిశోధనల పేరుతో ఛిద్రం చేస్తారనే భయంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమె సమాధిని కాంక్రీట్తో బలంగా నిర్మించారు సిమెంట్ పూర్తిగా ఆరిపోయే వరకు శ్మశానంలోనే కాపలాగా ఉండేవారు ఆమె భౌతిక కాయాన్ని తమకు అప్పగిస్తే భారీగా నగదు ఇస్తామని పరిశోధకులు చెప్పినా ఆమె కుటుంబీకులు ఒప్పుకోకపోవడం గమనార్హం అప్పట్లో స్కానర్లు అందుబాటులో లేకపోవడం వల్ల కార్బిన్ శరీర పనితీరును తెలుసుకోలేకపోయారు ముఖ్యంగా ఆమె కాళ్ల మధ్య రెండు జననేంద్రియాలు ఉన్నట్లే ఆమె శరీరం లోపలి అవయవాలు కూడా రెండేసి ఉన్నాయా అనే అనుమానం ప్రతి ఒక్కరిలో ఉండేది అలాగే ఆమె తన పిల్లలు ఏ గర్భాశయం నుంచి పుట్టారనే విషయాన్ని కూడా కార్బిన్ ఆమె వైద్యులు రహస్యంగానే ఉంచారు మొత్తానికి కార్బిన్ శరీరంపై పరిశోధనలు చేయాలని వైద్యులు భావించినప్పటికీ ఆమె మరణం తర్వాత మృతదేహాన్ని కాంక్రీట్తో పూడ్చిపెట్టడంతో పరిశోధకులకు అవకాశం లభించలేదు దీంతో నాలుగు కాళ్ల మహిళగా పేరొందిన కార్బిన్ రహస్యం ఆంతు చిక్కని గానే నిలిచిపోయింది